దళితుల అభివృద్ధి ప్రభుత్వ లక్ష్యమన్నారు రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్ మరియు శాసనసభ్యులు రసమయ్య బాలకిషన్. సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని నర్సింహలపల్లి గ్రామానికి చెందిన మౌర్య ప్రసాద్ స్వప్నలకు దళిత బంధు పథకంలో మంజూరైన పీఓపీ షాపును ప్రారంభించారు. కేసీఆర్ గారికి మరియు హరీష్రావు గారికి ఎమ్మెల్యే రసమయ్య గారికి హృదయపూర్వక నమస్కారం. ఇన్ని రోజులు మా ఆయన అక్కడిక్కడ పూలు చేసుకుంటూ సామాన్ తీసుకొచ్చుకోవాలన్న ఎంతో ఇబ్బంది కలిగేది. ఇప్పుడు మాకు మా తోడబుట్టిన అన్నలాగా తండ్రిలాగా ఇప్పుడు మాకు ఎంతో సహాయం చేసి దళిత బంధుతో 10 లక్షలతో సామాన్ పెట్టించి మమ్మల్ని షాపు ఒక షాపుకు ఓనర్లు చేసి మమ్మల్ని చేయూతను ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. నియోజకవర్గ పరిధిలో ఇప్పటికే 6 మండలాల్లో కలిసి గౌరవ ముఖ్యమంత్రి గారు దళితుల అభివృద్ధిలోకి తీసుకురావాలన్నటువంటి ఒక గొప్ప మహాసంకల్పంతో ప్రవేశపెట్టినటువంటి దళిత బంధు కార్యక్రమము 100 మందిలో ఇప్పటికే 82 యూనిట్లను గ్రౌండ్ వర్క్ చేయడం జరిగినది. అందులో భాగంగా మరి బెజ్జంకి మండలంలో కూడా ఒక గ్రామాన్ని సంపూర్ణంగా అక్కడ ఉన్నటువంటి దళిత కుటుంబాలను అభివృద్ధిలోకి తీసుకురావాలన్నటువంటి ఉద్దేశంతో 18 కుటుంబాలకు ఈ మండలంలో ఇవ్వడం జరిగినది. నర్సింహులపల్లి అలాగే చిలాపూర్పల్లి రెండు గ్రామాలలో కలిసి అక్కడ ఉన్నటువంటి పూర్తి సంపూర్ణంగా దళిత కుటుంబాలందరికీ కూడా మేము దళిత బంధు ఇవ్వడం జరిగినది. అందులో 18లో ఇప్పటికే 16 గ్రౌండ్ వర్క్ చేయడం జరిగినది. మరి ఈరోజు ఇక్కడ మౌర్య స్వరూప ప్రసాద్ మరి వాళ్ళకి గతంలోనే దీనిలో కొంచెం అనుభవం ఉన్నది. వాళ్ళు ఈ పనిలోనే మేము చేస్తామని చెప్పడంతో వాళ్ళకు దీన్ని పీవీపీకి సంబంధించినటువంటి వర్క్ను మెటీరియల్ కూడా పెట్టుకొని తనే స్వతహాగా పనిచేస్తారు కాబట్టి తను ముందుకొచ్చి మరి ఆయన 10 లక్షల యూనిట్ని ఇవ్వడం జరిగినది. ఈరోజు బెజ్జంకి మండల కేంద్రాల్లో దాన్ని ప్రారంభించడం జరిగినది. ముఖ్యంగా రానున్న భవిష్యత్ కాలంలో కూడా అనేక విడతలుగా దళిత కుటుంబాలను అభివృద్ధిలోకి తీసుకురావాలన్నటువంటి ఉద్దేశంతో ఇలా దేశంలోనే ఒక ఆదర్శవంతమైన పథకం బాబాసాహెబ్ అంబేద్కర్ కలలుగన్నటువంటి ఒక గొప్ప మహాసంకల్పానికి ఆయన ఆలోచన విధానానికి అంకురార్పణే ఇలా దళిత బంధుగా మనం చెప్పుకోవచ్చు. దీని ద్వారా అనేకమైనటువంటి దళిత కుటుంబాలు అభివృద్ధిలోకి వస్తే మరిన్ని దళిత కుటుంబాలకు చేయూతను అందించే విధంగా వాళ్ళను అభివృద్ధిలోకి తీసుకురావాలని వాళ్ళు పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దాలన్నటువంటి ముఖ్యమంత్రి గారి ఆలోచనలో భాగంగా ఈవేళ ఇక్కడ ప్రారంభించడం జరిగినది. రానున్న భవిష్యత్ కాలంలో కూడా మరొక 1500 మందికి అంటే మానకొండూరు నియోజకవర్గంలోని 6 మండలాలు కలిపి సుమారు ఒక 1500 యూనిట్లను కూడా అతి తొందరలోనే ఇవ్వడానికి కోసము ఇప్పటికే పూర్తి ఏర్పాటు కూడా పూర్తి చేయడం జరుగుతుంది. నాకు తెలిసి జూన్ 2 తర్వాత 1 వీక్లో మిగతా 1400 మంది కూడా ఈ దళిత పథకము వర్తించేలా అన్ని చర్యలు చేపడతాయి కాబట్టి తప్పకుండా ఈ పథకాన్ని సద్వినియోగపరచుకోవాలి. మరింత దళిత కుటుంబాలకు ఆదర్శంగా నిలబడే విధంగా మేము ఎప్పటికప్పుడు కూడా మేము పర్యవేక్షణ కూడా చేస్తూ ఉన్నాం. కొంతమంది ట్రాక్టర్లు పెట్టుకున్నారు, కొంతమంది హార్వెస్టర్ పెట్టుకున్నారు, కొంతమంది కార్లు పెట్టుకున్నారు. వాళ్ళ పని అనుభవాన్ని బట్టి వాళ్ళు కోరుకున్న పథకాన్ని ఇవ్వడం జరిగినది కాబట్టి ఇది విజయవంతం కావాలని మనస్పూర్వకంగా ఆశిస్తూ ఇంత గొప్ప పథకాన్ని ప్రవేశపెట్టిన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి హృదయపూర్వకంగా మా దళిత కుటుంబాల పక్షాన